ఈ వీడియోలో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే హైకోర్టు నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ 13 డిస్టిక్ వాళ్ళు కూడా అప్లై చేసుకున్న వీలుగా మనకు జాబ్స్ అనేది ఉన్నాయి. అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందా, మీరు ట్రై చేసినట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది. సొంత రాష్ట్రంలోనే మంచి శాలరీతో ఉన్నాయి, ఎలాంటివంటి ఎక్స్పీరియన్స్ అడగకుండానే మీకు ఇందులో జాబ్స్ అనేది తీసుకుంటున్నారు. అయితే ఫీజు ఇస్తున్నారు, అయితే మాత్రం ఆ ఫీజుని చూసి మీరు భయపడినారంటే అలానే భయపడతానే ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక టైం ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఆ టైంలో కానీ మీరు జాబ్ కానీ సాధించినట్లయితే లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. మంచి జాబు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇందులో తీసుకుంటున్నారు. అయితే మీరు కానీ చూసుకుంటే ఇందులో రెండు రకాలుగా మనకు జాబ్ అప్డేట్ అనేది రావడం జరిగింది. అయితే మార్నింగ్ నేను ఒక వీడియో చేయడం జరిగింది, ఏదానికి సంబంధించి అసిస్టెంట్ సంబంధించింది, ఎగ్జామినర్కి సంబంధించింది, డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అనేది ఆన్లైన్లో చేసుకున్న వీలుగా ఫుల్ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలానే ఇంకో నెక్స్ట్ వేకెన్సీ ఇప్పుడు వచ్చింది మనకు టైపిస్ట్ కాపీస్ట్ అనేసి మనకు జాబ్ అప్డేట్ అనేది రావడం జరిగింది. అయితే ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అలానే ఇక్కడ మనం అప్లై చేయాలనుకున్న వాళ్ళకి అప్లై లింక్ అనేది కూడా ఇక్కడే ఇచ్చారు. ఈ అప్సల్ వెబ్ పేజ్ కింద నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఎక్కడ ఇస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో మనకు ఈ అప్సల్ వెబ్ పేజ్ ఉంటుంది, అలానే పీడిఎఫ్ కూడా మీకు దొరుకుతుంది, అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. ఓకేనా, అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఫ్రెండ్స్ అప్లై మీద ఇక్కడ నోటిఫికేషన్ మీద ఫస్ట్ క్లిక్ చేసి మీకు నేను చూపిస్తాను. ఇలా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తానే మనకి ఏంటంటే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అడుగుతుంది, లేకపోతే డైరెక్ట్ కూడా ఒకసారి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అడిగిందని అయితే అలా డౌన్లోడ్ అనేది చేద్దాం. అలా డౌన్లోడ్ చేస్తానే మీకు ఇలా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అమరావతి నుంచి మనకి జాబ్ అప్డేట్ అనేది వచ్చింది. 13 డిస్టిక్ వాళ్ళు కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలానే ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న వాళ్ళకి ఏంటి జాబ్ మనకు కానీ చూసుకుంటే టైపిస్ట్ కాపీయిస్ట్ అనేసి మనకు జాబ్ ఉంది. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే హైకోర్టు సర్వీస్లో మీరు డైరెక్టర్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. 16,400 నుంచి 49,870 వరకు మనకు ఇందులో శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ అప్సల వెబ్ పేజ్ నుంచి డైరెక్ట్గా అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. పోస్ట్ ద్వారా మీరు పంపిస్తే యాక్సెప్ట్ లేదని తెలియజేస్తున్నారు. లాస్ట్ డేట్ మనం కానీ చూసుకున్నది 30/9/2021 మనకి ఏంటి అంటే నైట్ 12 లోపల మీరు అప్లై అనేది చేసుకోవాలి. ఎప్పుడు లాస్ట్ డేటు 30/9/2021 నైట్ 12 లోపల మీరు అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఎవరైతే అప్లై చేసుకోలేను అనుకున్నారో, మీ దగ్గర ఉన్నటువంటి నెట్ సెంటర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు పోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కింద నేను ఈమెయిల్ అడ్రస్సు అలానే ఫ్రెండ్స్ మన ఈమెయిల్ అడ్రస్ ఇచ్చుంటాను డిస్క్రిప్షన్లో. ఇక్కడ కూడా మీకు స్క్రోల్ అవుతుంది చూడండి, ఈమెయిల్ అడ్రస్కి మీరు మెసేజ్ అనేది చేయండి, మీకు నేను అప్లై చేసుకోవడం ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మినిమం ఛార్జెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నేను అప్లై చేయడం లేదు, ఒక నెట్ సెంటర్ అతను ఉన్నాడు, అతనితో మీకు అప్లై చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అతను కూడా ఒక ఉపాధి కల్పిస్తున్న అవుతాము, అలానే మీకు కూడా ఏంటంటే ఇంటికాడ నుంచి బయట పోకుండా ఈజీగా మీరు అక్కడ ఎంత ఇస్తారో అంతే మినిమం ఛార్జెస్ అనేది కూడా తీసుకుంటారు. ఒకసారి మీరు మాట్లాడినట్లయితే మీకు అర్థమవుతుంది, ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు మాత్రమే, ఫోర్స్ ఏం లేదు. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. నాకు ఎలాంటి అందరూ యూజ్ లేదు, అతనికి యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది, అంతే ఫ్రెండ్స్. ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే టోటల్ పోస్టులు మనకి ఎన్ని ఉన్నాయి, టైపిస్ట్ 35 పోస్టులు అనేది ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా చాలా క్లియర్గా అనేది ఇచ్చారు. అలానే కాపీయిస్ట్ పోస్ట్ 39 ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ దాని కేటగిరీ సంబంధించిన కేటగిరీ పూర్తిగా ఇచ్చారు. అయితే ఇక్కడ బ్రాకెట్లో డబ్ల్యూ అనేసి మీనింగ్ ఏమిటంటే ఉమెన్స్కి అనేది ఫ్రెండ్స్, అంటే 39లో 16 పోస్టులు అనేది ఉమెన్స్కి ఇచ్చారు. అలానే పైన కూడా 35 పోస్టులో 14 పోస్టులు అనేది ఉమెన్స్కి అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, అయితే ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే రిజర్వేషన్ ప్రకారం కూడా వాళ్ళు ఇస్తామని తెలియజేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు క్లియర్గా అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అలానే బీసీ వాళ్ళకి మనకు రిజర్వేషన్ కూడా ఇందులో ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నారు. అయితే ఇందులో మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎనీ డిగ్రీలో అంటే ఆర్ట్స్ ఉన్నా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎనీ డిగ్రీలో మీకు ఏమిటంటే ఆర్ట్స్ ఉన్నా, సైన్స్ ఉన్నా, అండ్ ఏమిటంటే మనకు కామర్స్ ఉన్నా, అలానే లా చేసిన వాళ్ళు కూడా, ఏదన్నా చేసిన వాళ్ళు కూడా, అలానే ఈక్వల్గా ఉన్నటువంటి డిగ్రీకి ఈక్వల్గా ఉన్నటువంటి ఏ కోర్స్ మీ దగ్గర ఉన్నా కూడా మీరు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే అండ్ మోస్ట్ పాస్డ్ ఏంటంటే గవర్నమెంట్ టెక్నాలజీ ఎగ్జామినేషన్ ఉంటుంది టైపిస్ట్ ఇది, అది ఇంగ్లీష్లో 45 గ్రేడ్లో మీకు ఉన్నట్లయితే వాళ్ళు కూడా అప్లై అనేది కూడా చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. అలానే ఫ్రెండ్స్ ఇందులో మీరు కానీ చూసుకుంటే ఎలాంటివంటి మిమ్మల్ని కింద కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఈ సర్టిఫికెట్ ఉండాలనేది ఏమి చెప్పలేదు. కాబట్టి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై చేసుకున్నట్టు ఆశిస్తున్నాను. అలానే ఏజ్ లిమిట్ కూడా చాలా ఎక్కువే ఉంది. జనరల్ పర్సన్స్ కానీ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. అది కూడా ఎప్పటి వరకు, 1/7/2021 నాటికి. అలానే మనకు అది చూసుకున్నట్టు షెడ్యూల్ కులాల వాళ్ళకి ఫ్రెండ్స్ మనకు కానీ చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు ప్లస్ 5 సంవత్సరాలు, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ 5 ఇయర్స్, అంటే మనకు టోటల్గా 47 ఇయర్స్. అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మనం చూసుకుంటే 10 ఇయర్స్ 52 ఇయర్స్ వరకు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఎస్సీ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మనకి 400 రూపీసు, అలానే మనకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత 500
అలానే బీసీ అలానే ఫ్రెండ్స్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఓసీ వాళ్ళకి 800 రూపీస్ అనేది తీసుకుంటున్నారు. అలానే ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే టైపింగ్ ఎగ్జామినేషన్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అందులో మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 800 ఓపెనింగ్గా మనకు ఉంటుందని తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మోడ్ అనేది మీరు కానీ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మనం చూసుకున్న దానికి సంబంధించిన టోటల్గా డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. మనకు 60 మార్క్స్ ఉంటాయి. 75 మినిట్ అనేది మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? దానికి సంబంధించిన కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చదువుకోవచ్చు. అలానే జనరల్ నాలెడ్జ్ సంబంధించి మీ దగ్గర ఈ నాలెడ్జ్ ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తిగా అంటే మనకు టోటల్గా 1/3% మనకి ఇందులో తీసుకుంటారని తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన జనరల్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ మెయిన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చదువుకోవచ్చు. అంటే అదే మనం పైన చెప్పాను చూడండి, అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీరు 30 లోపల అప్లై చేసుకోవాలి, ఆ తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళు డాక్యుమెంట్ అనేది కరెక్ట్గా పెట్టాలి, ఎలాంటి తప్పు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకూడదు అనేసి తెలియజేస్తున్నారు. అలా ఏదైనా తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే రిజెక్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. దాని మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లై చేయాలనుకున్న వాళ్ళకి బ్యాక్ అనేది వెళ్ళినట్లయితే అలా మీకు డైరెక్ట్ మళ్ళీ దీనికి వెబ్ పేజ్లోకి వస్తుంది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో అప్లై అనేది మనకు అప్లైకి హియర్ అని ఉంది కదా, దాని మీద ఇలా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ యూజర్ నేమ్ ఐడి అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే యూజర్ అలానే మనకు ఈ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పైన వచ్చినట్లయితే ఈ యూజర్ ఐడి అలానే పాస్వర్డ్ కొట్టి మీరు అప్లై అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? దీనికి సంబంధించి బ్యాక్ వీడియోలో నేను కొద్దిగా క్లియర్గా అనేది చెప్పడం జరిగింది. ఆ బ్యాక్ వీడియో అనేది చూడండి ఎలిజిబుల్ అయిన వాళ్ళు. ఓకేనా? ఇలాంటి లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకున్న వాళ్ళు ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే కాకుండా ఫ్రెండ్స్ మన ఛానల్ కానీ చూసుకున్నట్లయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్లోనే అలానే అంగన్వాడికి సంబంధించిన జాబ్ అప్డేట్ కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. డైలీ కావాలంటే బ్యాక్ వీడియోస్ ఒకసారి చూడండి. ఎలిజిబుల్ అయిన వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్.